Hi friends, welcome to Havisa Food. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ అదిరిపోయే టేస్టీ చికెన్ మజ్జిగ పులుసు. ఇది ఒక్కసారి రుచి చూసారంటే సూపర్ అనాల్సిందే. ఈ రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేసి మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఆల్ లో పెట్టుకోండి. ఇలా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. అలానే నేను పెట్టే రెసిపీస్ కి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ క్లీన్ చేసిన చికెన్ 300 గ్రామ్స్, మజ్జిగ హాఫ్ లీటర్, పెరుగు తీసుకుని వాటర్ వేసుకుని పలచగా చేసుకున్నది, మీడియం సైజ్ ఆనియన్స్ 2, చిన్న పీసెస్ గా కట్ చేసినవి, కరివేపాకు, అల్లం 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి, జీలకర్ర 1/4 టీ స్పూన్, కొత్తిమీర కట్ చేసిన పచ్చిమిర్చి 10. ఇందులో కారం కొద్దిగానే యూజ్ చేస్తాం కాబట్టి బాగా కారంగా ఉన్నవి తీసుకోవాలి. ఆయిల్ 1/4 కప్, పెసరపప్పు పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. పెసరపప్పు తీసుకుని గోరువెచ్చని వాటర్లో 30 మినిట్స్ నానబెట్టిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పసుపు 1/4 టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, హవీసా ఫుడ్ స్పెషల్ గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తాలింపు కోసం జీలకర్ర 1/4 టీ స్పూన్, ఆవాలు 1/4 టీ స్పూన్, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి రేకలు. ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా మిక్సర్ జార్లో అల్లం, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు కంప్లీట్ గా వేసుకోకుండా కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నప్పుడు వేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కంప్లీట్ గా వేసుకోకుండా 2 టీ స్పూన్స్ ఆయిల్ లాస్ట్ లో తాలింపు కోసం ఉండనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి. నెక్స్ట్ ఇందులో ఆనియన్ పీసెస్ వేసుకుని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో వేగనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత చికెన్ పీసెస్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మసాలా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్కి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి కారం ఎక్కువగా వేసుకోకూడదు. ఇదంతా బాగా కలుపుకుని 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇందులో ముందే రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకుని మరొక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే గ్రేవీలా అయిపోతుంది. లిడ్ పెట్టుకుని 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చికెన్ పీస్ని కుక్ అవ్వనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. ఇదంతా బాగా దగ్గర పడి చికెన్ పీస్ కుక్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి రెడీగా పెట్టుకున్న మజ్జిగలో పెసరపప్పు పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇది మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి.
ఇలా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసి ఈ విధంగా చికెన్ లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి కదుపుకుంటూనే 2-3 మినిట్స్ ఇలా బాయిల్ అవుతూ దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేసినప్పుడు హోమ్ మేడ్ దే యూస్ చేయాలి. బయట దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల మజ్జిగ వేసిన వెంటనే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మనం కదుపుకోకపోయినా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా బాయిల్ అవుతూ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకుని ఎక్కువ కాకుండా మిగిలిన ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో తాలింపు కోసం రెడీగా పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి వేసుకుని లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత మజ్జిగ పులుసులో వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదంతా కలుపుకోవాలి. 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. మజ్జిగ పులుసు చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుంది. అందుకని కన్సిస్టెన్సీ చూసుకుని మరీ చిక్కగా అవ్వకముందే ఫ్లేమ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. చికెన్ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఈ అదిరిపోయే టేస్ట్ ని మిస్ అవ్వకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. మా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హవీసా ఫుడ్.